నీ పరిసరాలను హాయిగా ఉంచుకో, అందరిని పిల్లల్ని అందరినీ హ్యాపీగా నీ వల్లనే చూడు. నీలో బ్రహ్మ ఉంది, అందరిలో ఉంది, అంతలో ఉంది, హాయిగా చూడు. చూడొద్దునా ఎవరన్నా? నువ్వు ఎలా ఉండాలి? ఉన్నది ఉన్నట్టు, లేని లేనట్టు. ఉన్నది భగవంతుడు, లేనిది మాయా. మాయ అనేది ఒకసారి అవునంటుంది, ఒకసారి కాదంటుంది. భ్రాంతి అన్నా, భ్రాంతి వల్ల ఏమంటుంది? మన పిల్లలు ఒక్కోసారి వాళ్ళు తిడితే వాళ్ళ మీద సిరాకు, మళ్ళీ మనకి ఇష్టంగా ఉన్నప్పుడు అది తిట్టే ఏమీ అనిపిస్తుంది. అంటే ఇదంతా ఏంటి భ్రాంతి? విషయ చింతన వల్ల ఇన్ని రకాలుగా జరుగుతాం. చింతన చింతన చింతన, ఆ చింతన మనం మొదలం. విషయాలు ఎలా కుదురుతుంది? మనం వెళ్ళే వరకు ఆకలి శ్వాస వరకు అన్నం తినొద్దా? స్నానం చేద్దా? దేహానికి కట్టుకోద్దా? తినొద్దా? ఉండొద్దా? అర్థమైందా? చింతంత విష చింతచే విషయాసక్తి, విషయాసక్తి చే కోరిక కలుగును, కోరిక వలననే క్రోధము కలుగును, క్రోధం వలననే బుద్ధి నాశము, బుద్ధి నాశమే సర్వనాశమ శ్రద్ధగా వినుమోయి. పాత యోచింపానేల నే పరమాత్మ తెలియద పాత. పరమాత్మ తెలుపుతాను కదా, కృష్ణ బాబా ఉండే అర్జునుడు చెప్పాడు. అంటే విషయంత ఏం చెప్తుందంటే ఆశ 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 ఆశ, ఇంక ఎంతున్నా లేదనుకోలే. పూకి గుట్టకాయ బూడికి అన్నట్టుగా ఉంది, అయినా లేదు 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 అని గోళ పెట్టారు. చింతమం నీకు ఏ చింత ఉంటే నరకపోతుందో చెబుతున్నా. అన్ని డ్యూటీని మామూలుగా తేలిక తేలిక చెయ్యి. ఇక్కడ నా ఇల్లు మీ ఇల్లు అవలేదు కదా, బొచ్చు కూర్చుని వెళ్ళిపోతా. నా ఇల్లు నాకు లేదు, మీ ఇల్లు మీకు లేదు, నా ఇల్లు నాకు.